హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఏం చూస్తామంటే బాండ్ ఫిజన్ అంటే బంధ విచ్ఛ్యిత్తి లేదా బాండ్ డిసోసియేషన్ గురించి చూస్తాం ఆర్గానిక్ కాంపౌండ్లో బాండ్ బ్రేక్ అయినప్పుడు ఏమవుతుంది ఎలాంటి అయాన్స్ వస్తాయి వాటికి ఏం నేమ్స్ ఇస్తారు ఎగ్జాంపుల్ ఏంటి చూస్తామండి సో ఇక్కడ మీకు కొన్ని టర్మ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నేను చూడండి బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ గురించి చెప్తున్నాను ముందుగా ఎందుకంటే ఇది బాండ్ డిసోసియేషన్ బంధ విచ్ఛితి గురించి మాట్లాడుకుంటున్నాం మనం సో ఇక్కడ నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను చూడండి ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ కెమికల్ బాండ్ బిట్వీన్ ఎనీ టూ స్పీసీస్ కెన్ బి ఎస్టిమేటెడ్ బై బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఎలా ఎస్టిమేట్ చేస్తాం మనం ఆ బాండ్కి ఎంత స్ట్రెంగ్త్ ఉందనే దాన్ని బట్టి ఎస్టిమేట్ చేస్తాము ఆ బాండ్ ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది ఆ బాండ్ను బ్రేక్ చేయడానికి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ డయాటామిక్ మాలిక్యూల్స్ డయాటామిక్ మాలిక్యూల్స్ అంటే ఏఏ అంటే రెండు రెండు ఐటమ్స్ ఉన్నాయి ఏబి రెండు ఆటమ్స్ ఉన్నాయి బీబీ రెండు ఆటమ్స్ ఉన్నాయి డయాటమిక్ మాలిక్యూల్స్లో బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ద వాల్యూ ఆఫ్ బాండ్ ఎనర్జీ సో డయాటమిక్ మాలిక్యూల్స్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఎంత కావాలంటే బాండ్ ఎనర్జీ ఎంత ఉందో అంత కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆ బాండ్ ఎనర్జీ హండ్రెడ్ కిలో క్యాలరీస్ ఫర్మోల్ ఉందనుకోండి ఆ బాండ్ బ్రేక్ చేయాలంటే మనకు మినిమమ్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ ఫర్మోల్ ఎనర్జీ కావాలి సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే బాండ్ డిసోషియన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ద వాల్యూ ఆఫ్ బాండ్ ఎనర్జీ సో ఓవరాల్గా ఏం అర్థం అవ్వాలి ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ నీడ్స్ టు బీ సప్లైడ్ ఇన్ ఆర్డర్ టు బ్రేక్ ఏ కెమికల్ బాండ్ బిట్వీన్ టూ స్పీసీస్ ఈజ్ కాల్డ్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ సో ఓవరాల్గా మనం బాండ్ డిసోసియేషన్ చదువుతున్నామండి ఇక్కడ వచ్చేసి మీకు కార్బన్ కాంపౌండ్స్లో ఏ రకమైన బాండ్స్ ఉంటాయో చెప్పాను చూడండి కార్బన్ వ్యాలెన్సీ ఫోర్ అది మ్యాక్సిమం ఫోర్ బాండ్స్ నేర్పరుస్తుంది మ్యాక్సిమం కోవలెంట్ బాండ్సే ఏర్పడుతుంది ఎలక్ట్రాన్ షేరింగ్ ద్వారా ఏర్పడిన బాండ్సే కోవలెంట్ బాండ్స్ సో ఈ కార్బన్ కాంపౌండ్స్లో మనకు టూ టైప్స్ ఆఫ్ బాండ్ ఎసోసియేషన్ పాసిబుల్ అవుతుంది ఏంటంటే హోమోలైటిక్ ఫిజన్ దాన్నే హోమాలసిస్ అంటారు అంటే సమవిచ్యుతి బాండ్ సమానంగా విడిపోవడం నెక్స్ట్ వచ్చేసి హెటిరోలైటిక్ ఫిజన్ అంటే హెటెరోలసిస్ బాండు అసమానంగా విడిపోవడం అసమానంగా అంటే బాండ్లో ఉన్న టూ ఎలక్ట్రాన్స్ కూడా ఒకదికి వెళ్ళిపోవడం సో ఇవేంటి వీటి టైప్స్ ఏంటి వాటి ద్వారా ఏమొస్తాయి అనేది మనం ఇప్పుడు చూస్తాం ఇక్కడ చూడండి మీకు స్క్రీన్లో లెఫ్ట్ సైడ్ హోమోలైటిక్ ఫిజన్ ఇచ్చాను రైట్ సైడ్ హెట్రోలైటిక్ ఫిజన్ ఇచ్చాను హోమోలైటిక్ ఫిజన్లో ఏమైంది చూడండి ఏ ఏ అనే మాలిక్యూల్లో మధ్యలో బాండ్ పెట్టాను ఎలక్ట్రాన్స్ హాఫ్ హాఫ్ షేర్ చేసుకొని ఏ ర్యాడికల్ ప్లస్ ఏ రాడికల్ వచ్చింది రాడికల్ అంటే పైన చుక్కుంటే డాట్ ఉంటే ర్యాడికల్ అనాలి అది ఎలక్ట్రాన్ అన్నట్టు బాండ్ బ్రేక్ అయిపోయి సమానంగా ఏ ఏ ఏరాడికల్ వచ్చింది ఇక్కడ ఏం రాశాను కింద బాండెడ్ ఎలక్ట్రాన్స్ షేర్డ్ బిట్వీన్ ద స్పీసెస్ షేర్ చేసుకున్నాయి హోమలైటిక్ ఫిజన్ సమావిచ్ఛ్యుత్లో హెట్రోలైటిక్ ఫిజన్లో ఏం చేస్తాయి అసమానంగా విడిపోవడం అని చెప్పాను నేను ఇందాక బాండెడ్ ఎలక్ట్రాన్స్ షిఫ్టెడ్ టు షిఫ్టెడ్ టూ హై ఎలక్ట్రాన్ నెగిటివ్ స్పీసెస్ ఏ అనే మాలిక్యూల్లో ఆ బాండెడ్ ఎలక్ట్రాన్స్ మొత్తం బీ వైప్ షిఫ్ట్ అయినాయి అప్పుడు ఏమవుతుంది ఏ లూజ్ అయింది కాబట్టి ఏ ప్లస్ అవుతుంది బి ఎలక్ట్రాన్స్ గెయిన్ అయింది కాబట్టి బి మైనస్ అవుతుంది ఓవరాల్గా బాండ్ ఫిజన్ మనకు టూ టైప్స్ హోమోలైటిక్ సమానంగా విడిపోవడం హెడ్రోలైటిక్ అసమానంగా విడిపోవడం సో ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ నేను చెప్తాను అవి మీరు నోట్ చేసుకోవాలి ఏంటవి హోమోలైటిక్ ఫిజన్లో ఏ కోవలెంట్ బాండ్ బిట్వీన్ టూ కెమికల్ స్పీసీస్ ఈజ్ బ్రోకెన్ ఇన్ అన్ ఈక్వల్ మేనర్ సో బాండ్ ఈక్వల్గా బ్రేక్ అవుతుంది ఇక్కడ సో మనకు రిజల్ట్ ఏముంటుందండి రిజల్టెడ్ ఇన్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్ స్పీసీస్ సమానంగా విడిపోయింది కాబట్టి సెరోక్ ఎలక్ట్రాన్ తీసుకున్నాయి అన్పెయిడ్ ఎలక్ట్రాన్ వీటిని ఏమంటామంటే మనం ఫ్రీ రాడికల్స్ అంటాం తెలుగులో అయితే స్వేచ్ఛా ప్రాతిపదికలు అంటారు సో ఈ రియాక్షన్ మనం ఎట్లా చూపించాలి హాఫ్ హుక్ యారో అంటే సగం యారోతో చూపిస్తాం మనం చూడండి ఆ రియాక్షన్ పైన నేను పెట్టాను హాఫ్ హుక్ యారోతో చూపిస్తాం సో మనకు హోమాలసిస్ జరగాలంటే ఫేవరబుల్ కండిషన్స్ ఏముండాలో చూసుకోండి మీరు లైట్లో కానీ ఫెరాక్సైడ్స్ సమక్షంలో కానీ హై టెంపరేచర్ ఉన్నా కానీ మనకు హోమాలైటిక్ ఫిజన్ జరుగుతుంది ఓకే మరి ఏ ఎలాంటి మాలిక్యుల్లో జరుగుతుంది ఇది చూడండి ఇక్కడ ఏ ఏ మధ్య జరిగింది నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను సిమెట్రికల్ మాలిక్యూల్స్లో ఇది జరుగుతుంది మోస్ట్లీ సమవిచ్చేది సిమ్మెట్రికల్గా ఉన్నప్పుడు సమానంగా షేర్ చేసుకుంటే సో సిఎల్ సిఎల్ అని ఉంది అంటే ఇక్కడ సిఎల్ టూ మాలిక్యూల్ ఉంది సిఎల్ టూ మాలిక్యూల్లో ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి ఈక్వల్గా షేర్ అవుతాయి అటు సిఎల్ఐ ఉంది ఇటు సీఎల్ఐ ఉంది బాండ్కి కాబట్టి ఎలక్ట్రాన్స్ ఒకటి ఇటు ఒకటి వెళ్ళిపోతాయండి సిఎల్ రాడికల్ ప్లస్ సిఎల్ రాడికల్ వస్తుంది నెక్స్ట్ హెట్రోలైటిక్ ఫిషన్కి రండి మీరు ఈ కోవలెంట్ బాండ్ బిట్వీన్ టూ కెమికల్ స్పీసీస్ ఈజ్ బ్రోకెన్ ఇన్ అన్ అన్ఈక్వల్ మేనర్ అన్ఈక్వల్గా బాండ్ బ్రేక్ అవుతుంది సో అప్పుడు మనకి ఏమొస్తాయండి అయాన్స్ వస్తాయి ఒకటే ఎలక్ట్రాన్స్ని కోల్పోయి క్యాటైనా అవుతుంది రెండోది ఎలక్ట్రాన్స్ని గెయిన్ అయ్యి యాన్ యాన అవుతుంది ఓకేనా సో దీన్ని ఎలా చూపిస్తారు మీరు ఆరోతో చూపిస్తారు ఇక్కడ మనకు ఫేవరబుల్ కండిషన్స్ ఏమున్నాయి పోలార్ సాల్వెంట్ సమక్షంలో కానీ పోలార్ సాల్వెంట్స్ అంటే వాటర్ కానీ డిఎంఎఫ్ కానీ డిఎంఎస్ఓ కానీ ఇలాంటి వాటి సమక్షంలో మనకు హైడ్రోలైటిక్ ఫిజన్ జరుగుతుంది అది కాకుండా మెయిన్గా మనకు ఆ బాండెడ్ ఎలక్ట్రాన్స్లో ఏదైనా హై ఎలక్ట్రో నెగిటివ్ యాటమ్ ఉంటే ఆ ఎలక్ట్రాన్స్ అన్నీ అట్ సైడ్ షిఫ్ట్ అవడం వల్ల మనకి హైడ్రోలైటిక్ ఫిజన్ జరుగుతుంది సో ఓవరాల్గా మీరు ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే అన్సిమ్మెట్రికల్ మాలిక్యూల్స్లో హైడ్రోలైటిక్ ఫిజన్ జరుగుతుంది సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి హెచ్సిఎల్ ఉంది ఒక సైడ్ బాండ్కి హెచ్ ఉంది ఒకవైపు క్లోరిన్ ఉంది సో బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి హెచ్ నుంచి సిఎల్ వైపు అవుతాయి ఎందుకంటే సిఎల్కి ఎక్కువ నెగటివిటీ ఉంటుంది ఎలక్ట్రాన్ నెగటివిటీ సో అప్పుడు హెచ్ ప్లస్ అవుతుంది సిఎల్ మైనస్ అవుతుంది సో ఈ పాయింట్స్ అన్నీ మీరు నోట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఈ ఏమొచ్చినాయో రిజల్టింగ్ అయాన్స్ ఏంటండి హోమలైడ్రి ఫిజన్లో ఫ్రీ రాడికల్స్ వచ్చినాయి హెట్రిల్ ఐడిఫ్యూజన్లో ఎలక్ట్రోఫైల్స్ క్యాటయాన్స్ అంటే ఎలక్ట్రోఫైల్స్ యానాయాన్స్ అంటే న్యూక్లియోఫైల్స్ వచ్చినాయి సో చూడండి ఇక్కడ ఫ్రీ రాడికల్స్ ఏం రసాను హోమోలైటిక్ ఫిజన్ ద్వారా వస్తాయి ప్రొడ్యూస్డ్ బై హోమోలైటిక్ ఫిజన్ ఇవేంటి ఒక్కో దాని దగ్గర ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంది అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి సో ఇవి పారామ్యాగ్నెటిక్ శోభా కలిగి ఉంటాయి సో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి బాండ్ పేరు అవ్వడానికి ట్రై చేస్తాయి కాబట్టి హైలీ యాక్టివ్ ఉంటాయి కాబట్టి చైన్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాయి చైన్ రియాక్షన్స్ అంటే ఏంటంటే అన్కంట్రోల్డ్ రియాక్షన్స్ ఇవి శృంఖల చర్యలు అంటాం తెలుగులో సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి ఇవన్నీ నోట్ చేసుకోండి వీటి ఏమని పిలుస్తారో కూడా నోట్ చేసుకోండి హెచ్ రాడికల్ హైడ్రోజన్ ఫ్రీ రాడికల్ అంటాం ఆర్ ఆర్ రాడికల్ని ఆల్కైల్ ఫ్రీ రాడికల్ నెక్స్ట్ చూడండి హైడ్రాక్సీ ఫ్రీ రాడికల్ ఆల్కాక్సీ ఫ్రీ రాడికల్ కార్బాక్సిలైట్ ఫ్రీ రాడికల్ క్లోరిన్ ఫ్రీ రాడికల్ ఫినైల్ ఫ్రీ రాడికల్ వెంజైల్ ఫ్రీ రాడికల్ ఎలక్ట్రోఫైల్స్ చూడండి ఇప్పుడు ఎట్లా ఏర్పడతాయండి ఇవి ప్రొడ్యూస్డ్ బై హెట్రోలైటిక్ విజన్ ఇంటివి ఎలక్ట్రాన్ డిఫిషియన్ స్పీసీస్ ఇవి క్యాటయాన్స్ అండి కేటాయాన్స్ని ఎలక్ట్రోఫైల్స్ అంటాం సో ఇవి ఏం చేస్తాయి ఎలక్ట్రాన్స్ని ఇష్టపడతాయి అట్రాక్టెడ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎందుకంటే ఇవి ఎలక్ట్రాన్ డెఫిషియన్స్ స్పీసీస్ సో వీటిలో మళ్ళీ మనకు టూ టైప్స్ ఉంటాయి పాజిటివ్ ఎలక్ట్రోఫైల్స్ అంటే ఆ పాజిటివ్ ఛార్జ్ ఉన్నవి క్యాటయాన్స్ నెక్స్ట్ న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్స్ సో పాజిటివ్ ఎలక్ట్రోఫైల్స్ అంటే ఆల్ క్యాటయాన్స్ ఎగ్జాంపుల్ చూడండి హెచ్ ప్లస్ సిఎల్ ప్లస్ హెచ్ త్రీ ఓ ప్లస్ ఎన్హెచ్ ఫోర్ ప్లస్ ఆర్ ప్లస్ వాటన్నిటి నేమ్స్ ఇచ్చాను మీరు నోట్ చేసుకోండి గుర్తుపెట్టుకోండి సో న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్స్ అంటే ఏంటంటే ఆల్ లూయిస్ యాసిడ్స్ లూయిస్ యాసిడ్ అంటే ఎలక్ట్రాన్ పేరు యాక్సెప్టార్స్ ఎలక్ట్రాన్ పేరు యాక్సెప్ట్ చేస్తాయి వాటిని లూయిస్ యాసిడ్స్ అంటారు ఎలక్ట్రాన్ పేరు యాక్సెప్ట్ చేస్తున్నాయి కాబట్టి ఎలక్ట్రోఫైల్స్ అంటే ఏంటంటే ఎలక్ట్రాన్ డెఫిషియం స్పీసీస్ కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నాయి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా లూయిస్ యాసిడ్స్ అంటే ఎలక్ట్రోఫైల్స్ న్యూక్లియోఫైల్స్

నెగిటివ్ న్యూక్లియో ఫైల్స్ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి ఆల్ యాన్ఆస్ హెచ్ మైనస్ సిఎల్ మైనస్ ఓహెచ్ మైనస్ ఎన్ త్రీ మైనస్ ఆర్ మైనస్ ఆర్ సిఓ మైనస్ సిహెచ్ ట్రిపుల్ బాండ్ సి మైనస్ అటు నేమ్స్ ఇచ్చాను మీరు నోట్ చేసుకోండి గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ న్యూట్రల్ న్యూక్లియో ఫైల్స్ అంటే ఏంటివి లూయిస్ బేసెస్ అంటే ఎలక్ట్రాన్ పేర్ డోనార్స్ వీటిని న్యూట్రల్ న్యూక్లియో ఫైల్స్ అంటాం సో ఎలక్ట్రాన్ పేరు ఉన్నాయన్నీ కూడా న్యూట్రల్ న్యూక్లియో ఫైల్స్ అవుతాయి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఇచ్చాను చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యాన్ ఎలక్ట్రోఫైల్ ఆల్కైల్ లిథియం ఆల్కైల్ మెగ్నీషియం బ్రోమైడ్ బోత్ సింగ్లెట్ కార్బెయిన్ సో ఈ స్ట్రక్చర్స్ రాసుకోండి గుర్తుపెట్టుకోండి ఆల్కైల్ లిథియం అంటే ఆర్ మైనస్ ఎల్ఐ ప్లస్ ఆర్ మైనస్ ఉంటే ఏంటంటే మైనస్ ఉంటే ఇది న్యూక్లియోఫైల్ అవుతుంది ఆల్కైల్ మెగ్నీషియం బ్రోమైడ్ ఆర్ఎంజిఎక్స్ ఇక్కడ కూడా ఆర్ మైనస్ ఉంటుంది మైనస్ ఉంటే అది న్యూక్లియోఫైల్ సో ఏ కాదు బీ కాదు సి కాదు ఆన్సర్ ఏంటండి డి ఎందుకు ఇది సింగ్లైట్ కార్బన్ అంటే ఒక ఆర్బిటాల్ కార్బన్ పైన ఒక ఆర్బిటాల్ ఖాళీగా ఉంటుంది ఎంటి ఆర్బిటాల్ ఉంటుంది సో ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేస్తుంది ఇది లూయిస్ యాసిడ్ లూయిస్ యాసిడ్స్ అన్ని కూడా ఎలక్ట్రోఫైల్స్ న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్ సో ఆన్సర్ డి నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద ఇంటర్మీడియట్ ఇన్ రీమన్ టీమ్ రియాక్షన్ సో రీమన్ టీమన్ రియాక్షన్ మనం డిగ్రీ సెకండ్ ఇయర్లో చదువుతాం అక్కడ మీరు కనుక మెకానిజం తెలిసి ఉంటే ఆన్సర్ వస్తుందండి అండి సో ఆప్షన్స్ ఇచ్చాను డైక్లోరో కార్బోనియం డైక్లోరోకార్బోని కార్బేన్ అయాన్ సి వచ్చేసి బోత్ డి వచ్చేసి ఈ రియాక్షన్ గుర్తుండే మెకానిక్ గుర్తుంటే ఇమీడియట్గా ఆన్సర్ పెడతారు లేకపోతే నేను రియాక్షన్ ఇచ్చాను చూసుకోండి ఫినాల్ నుంచి సాలిసిలాల్ డిహైడ్ వచ్చేది రిమర్ టీమన్ రియాక్షన్ ఇక్కడ ఫస్ట్ స్టెప్లో ఏమవుతుందంటే క్లోరోఫామ్ నుంచి డైక్లోరో డైక్లోరోకార్బీన్ వస్తుంది సో డైక్లోరో డైక్లోరోకార్బిన్ అనేది ఆన్సర్ అండి ఎంఎస్సీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ మన వీడియోస్ షేర్ చేయండి వాళ్ళందరినీ కూడా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ